కళ్యాణి గారు నిజామాబాద్ నుంచి రాస్తున్నారు. వయసులో చిన్నవారికి నమస్కరిస్తే ఆయక్షిణో అంటారు, నిజమేనా అంటూ రాశారు. వయసులో చిన్నవారికి నమస్కరించాలనే శాస్త్రం ఎక్కడ చెప్పదు. ఎవరికైనా నమస్కారాన్ని చేస్తే వాళ్ళు ఆశీర్వచనాన్ని చేయాలి. మీరు ఆశీర్వచనాన్ని పొందగలగాలి. ఆశీర్వచనము అంటే ఆ రోజు తాను చేసినటువంటి ఏ పూజ పురస్కారం మరొకటి ఉందో ఆ చేసినటువంటి దాని శక్తి అతడి యొక్క కంఠం ద్వారా వెలువడి అతడికి శతమానం భవతి అనే ఆయుష్యాన్ని ఆ విధమైనటువంటి ఆశీర్వచనాన్ని కానీ ఇస్తే ఈ పూజ వల్ల వచ్చినటువంటి తపశ్శక్తి ద్వారా అది అక్షరాల రూపంలో అవతలి వాడికి ఫలిస్తుంది. అంచేతనే ఎటువంటిదైనా సరే ఆశీర్వచనం చేయవలసి వచ్చినట్లయితే అవతలి వాని అర్హతని గమనించి చేస్తూ ఉండేవారు. సాక్షాత్తు మృకండు పుత్రుడైనటువంటి మార్కండేయుడికి ఆ రోజు మరణం కలగవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ నారద మహర్షి చెప్పాడు, సప్త మహర్షులు తెల్లవారుజామున ఆకాశగంగా స్నానానికి వెడతారు, అప్పుడు నీ పిల్లవాడిని పాదాభివందనం చేసేలా చెయ్యి అని. వరుసగా ఒక్కొక్క మహర్షి పాదాల మీద పడి నమస్కరిస్తే ఆయుష్మాన్ భవ, చిరాయుర్భవ, దీర్ఘాయుష్యమస్తు అని వాళ్ళందరూ దీవించారు. ఆ ఆశీర్వచన బలం కంఠం ద్వారా అతడికి చేరి బ్రహ్మాండమైనటువంటి ఆయుష్యాన్ని కలిగిన వాడయ్యాడు. శంకరుడు స్వయంగా వచ్చి మృత్యువుని ఆపినంతటి శక్తి కలిగింది ఆ ఆశీర్వచనానికి. ఇంకేత పెద్దవాళ్లే చిన్నవాళ్ళకి ఆశీర్వచనాన్ని ఇవ్వాలి తప్ప చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఆశీర్వదించకూడదు, పెద్దవాళ్ళు చిన్నవారికి నమస్కరించనూకూడదు. కానీ ఎక్కడైనా సరే సంపూర్ణమైనటువంటి వేదాన్ని అభ్యసించినటువంటి వాడు ఉంటే బాలుడయ్యను పూజ్యుండు బ్రాహ్మణుండు. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ జన్మ ఎత్తిన వాడికి అర్థం కాదు. చక్కనైనటువంటి ఏ వేద అధ్యయనాన్ని చేయడానికి మాత్రమే ఆ బ్రాహ్మణ ధర్మం ఉపయోగిస్తుందో అటువంటి అమోఘమైన వేదాన్ని పఠించినటువంటి కాని వ్యక్తి ఉన్నట్లయితే ఆయనకు ఆశీర్వచనాన్ని అపేక్షిస్తూ అదిగో ఆ మహానుభావుడు పెద్దవాడైనప్పటికీ కూడా ఇదిగో ఈ చిన్నవాడికి పాదాభివందనాన్ని చేయొచ్చు. ఇంకేతనే వామనుడికి అలాగే అందరూ కూడా నమస్కరించారు. వామనుడు చిన్నవాడు భౌతికంగా, ఆంతరికంగా త్రివిక్రమ అవతారాన్ని ఇచ్చిన విష్ణుమూర్తి అయినప్పటికీ కూడా ఆయనకి అందరూ కూడా నమస్కరించడానికి కారణం అది. అటువంటి బ్రాహ్మణ్యాన్ని నిలుపుకున్నటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అది అంచేత ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కరించకూడదు. వివాహంలో మాత్రం ఏ అల్లుడు ఉంటాడో ఆ అల్లుడు నిజానికి అత్త మామల కంటే చిన్నవాడే అయినప్పటికీ కూడా ఆయనకు పాదాలని కడిగి స్వయంగా తల మీద చల్లుకుని ఆ మామగారు కాబోయే ఆయన తన భార్య అంటే అతడికి కాబోయే అత్తగారికి కూడా ఆ జలాన్ని చల్లుతాడు. విష్ణు పాదోద్భవా గంగా, విష్ణు పాదం నుంచి గంగ వస్తుంది కాబట్టి ఆ గంగతోనే పాదాలని కడిగి ఆ ఎదురుగా కూర్చున్నటువంటి అతను మనకి అల్లుడు కాబోయే అతను లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ, అతను లక్ష్మీనారాయణ స్వరూపుడు కాబట్టి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే నమస్కారాన్ని చేసి బ్రహ్మ కడిగిన పాదము అన్నట్టుగా నేను బ్రహ్మ కడిగినట్టుగా కడుగుతున్నానని ఆ శిరస్సు మీద ఆ కాబోయే మామ కాబోయే అత్త నీటిని చల్లుకుంటారు. అక్కడ ఒక్కచోటే మినహాయింపు తప్ప మరెక్కడా కూడా ఆ పెద్ద అయినటువంటి వాళ్ళు చిన్నవాని యొక్క పాదాలకి నమస్కరించనూకూడదు, పాదాభివందనం చేయకూడదు, వాళ్ళ పాదాలని ప్రక్షాళన